స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా విధులకు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్. పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. పెద్దపల్లి జిల్లా సింగరేణి కోల్ వేలాన్ని నిలిపివేయాలంటూ కార్మికులు చేసిన సమ్మెకు మద్దతు ప్రకటించారు తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘం నేతలు. బొగ్గు ప్రైవేటీకరణను కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. బొగ్గు ప్రైవేటీకరణ జరిగితే ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ అల్లీ మక్తాలో అక్రమ వెంచర్లపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అనుమతులు లేకుండా వెలిసిన వెంచర్ను కూల్చివేశారు. తొలగించిన ప్రాంతంలో మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు. జగిత్యాలలో నిర్వహించిన బిపిన్ రావత్ సంతాప సభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో రావత్ ఆత్మస్థైర్యాన్ని నింపారని గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్తో శత్రు దేశాలకు భారతదేశం సత్తా ఏంటో చూపించారన్నారు. తాను విద్యను అభ్యసించిన కళాశాలలో ప్రసంగించేందుకు వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో బీజేపీ నాయకులు రావత్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. 4 దశాబ్దాల పాటు భారత్కు సేవ చేసిన రావత్కు పౌరులంతా ఎంతో రుణపడి ఉన్నారన్నారు. రావత్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మిక సంఘాలు 72 గంటల సమ్మెకు దిగాయి. దీంతో భూపాలపల్లి డివిజన్లోని 4 బొగ్గు గన్లతో పాటు 2 ఓపెన్ కాస్ట్ గన్లు కార్మికులు లేక నిర్మానుష్యంగా మారాయి. 72 గంటలకు సమ్మెగాను సింగరేణి సుమారు 21 వేల టన్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడనుంది. దీంతో సింగరేణి సంస్థకు 52 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లనుంది. సమ్మెకు మద్దతుగా 5 జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, సిఐటీయూలతో పాటు తెలంగాణ రాష్ట్ర గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ కూడా సమ్మెలో పాల్గొంది. భూపాలపల్లి డివిజన్ వ్యాప్తంగా సుమారు 6000 పైచిలు కార్మికులుండగా అత్యవసర సిబ్బంది మినహా 5600 మంది సింగరేణి కార్మికులు 72 గంటల సమ్మెలో పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో పైనుంచి కింద పడే విద్యార్థినికి తీవ్ర గాయాలైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావుపూలే పాఠశాలలో చోటు చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వినీత అర్ధరాత్రి 12 గంటలకు మంచు పైనుంచి పడడంతో గమనించిన విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినికి తలకు కాలు భాగంలో తీవ్ర గాయాలు కావడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెన్నా నది వంతెన కుంగిపోవడంతో దాదాపు 16 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెన్నా నదికి భారీగా వరద రావడంతో ఇటీవల వంతెన కుంగిపోయింది. దీంతో అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ముద్దనూరుతో పాటు పులివెందుల, తాడిపత్రి, అనంతపురం వైపు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలో గదుల అడ్వాన్స్ బుకింగ్ను టీటీడీ రద్దు చేసింది. జనవరి 13 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు గదులు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ తెలిపింది. జనవరి 11 నుంచి 14 వరకు ఎంబీసీ 34 టీబీ కౌంటర్, ఏఆర్సీ కౌంటర్లు మూసివేయనున్న టీటీడీ దాతలకు ఆ తేదీలో ప్రివిలేజ్ కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. 3-4 రోజుల్లో పీఆర్సీపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్నారు. పీఆర్సీ ప్రకటనకు ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించే సాంప్రదాయం గతం నుంచి ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చ జరిపిందన్నారు. అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను సీఎం ఆమోదించారన్నారు. పీఆర్సీపై నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేశారన్నారు. ఈసారి పీఆర్సీ అందరినీ సంతృప్తిపరుస్తుందని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అన్నారు. యువకుడు దారుణ హత్య గురైన సంఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. మృతుడు మన్సూర్ నగర్లో నివాసం ఉంటున్న అల్తాఫ్గా పోలీసులు గుర్తించారు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న అల్తాఫ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంలో భాగంగా కొడంగల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కరోనా తాడిపై ఒమిక్రాన్ వైరస్ హెచ్చరికల నేపథ్యంలో రానున్న 3 నెలలు చాలా కీలకమన్నారు నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు. అప్రమత్తంగా ఉంటూ అవసరమైన ఏర్పాటు చేసుకుని మౌలిక వసతులు సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కోవిడ్కు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. 30 లక్షల ఎల్ఆర్ చెన్నెలతో బీటీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. కాలనీలో 10 లక్షల 50 వేల నిధులతో వాటర్ సంపు, సీసీ రోడ్డు పనులతో పాటు పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన అమర జవాన్లకు ఘన నివాళులర్పించింది పొంగనూరు మాజీ సైనికుల సంఘం. పొంగనూరు గోకుల సర్కిల్ వద్ద వీర జవాన్లకు మౌనం పాటించి ఘన నివాళులర్పించిన మాజీ సైనికులు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ కృష్ణప్ప, మేజర్ రెడ్డిప్ప తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. మండల కేంద్రంలోని అంకమ్మగుడి సమీపంలో పంచాయతీ స్థలంలో నిర్మించిన అక్రమ కట్టడాలను యంత్రాల సాయంతో అధికారులు తొలగించారు.
కోర్టు ఆదేశాల మేరకు కట్టడాన్ని కూల్చివేసినట్టు డీఎల్పీఓ తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తే ఇప్పుడు కూల్చిపోయడం దారుణమంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. పోలింగ్ ఏర్పాట్లు నల్గొండ కలెక్టరేట్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని అందించారు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్. మరోవైపు సూర్యాపేట యాదాద్రి కలెక్టరేట్లో ఎన్నికల సామాగ్రిని కలెక్టర్లు సిబ్బందికి అందించారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్లో వినూత్నంగా నిరసించబడ్డారు. హనుమకొండ 1000 స్తంభాల దేవాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. జ్వాల సంస్థ లోక్సత్తా ఆధ్వర్యంలో అవినీతి పరుడికి సన్మానం పేరుతో ఓ వ్యక్తిని గాడిదపై అరగుణంతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 80 మంది వైసీపీలో చేరారు. వీరందరికీ నజీర్ అహ్మద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో పార్టీ కేడర్ ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తుందన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. భోసి గ్రామం నుంచి బామ్నికి వెళ్లే దారిలో చోటు చేసుకున్న ఘటనలో కొడుకు మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. మద్య మత్తులో అధిక వేగం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం గరగపర్రు గ్రామంలో దళితుల నిర్హార దీక్ష 13వ రోజుకు చేరింది. 4 ఏళ్ల కిందట గరగపర్రు ఉద్యమంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా 15వ తేదీన కలెక్టరేట్ ముట్టడిస్తామని పోరాట సమితి నాయకుడు వెంకటరత్నం చెప్పారు. దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాయుధ బలగాల్లో ఉద్యోగాల సాధనకు ఎన్సీసీ దోహదపడుతుందన్నారు గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీసర్ మేజర్ సుధీర్. 23వ బెటాలియన్ ఎన్సీపీ చీరల ఆధ్వర్యంలో ఎస్ఎన్ఎం కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించారు. గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ పరిధిలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల యువత ర్యాలీలో పాల్గొని ఉద్యోగాలు సాధించవచ్చన్నారు మేజర్ సుధీర్. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మల్లేపల్లి నుంచి మంథని పట్టణంలోకి మార్చాలంటూ డిమాండ్ చేస్తూ ఏబీఈపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 80 లక్షల రూపాయలతో పట్టణానికి 5 కిలోమీటర్ దూరంలో బిల్డింగ్ నిర్మించిందన్నారు. కళాశాలను మల్లేపల్లికి మార్చాలని మొదటి నుంచి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సిబ్బంది సంక్షేమే తమ లక్ష్యమన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ. విజయవాడ ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఆయన సిబ్బందితో ముచ్చటించారు. సిబ్బంది సమస్యలు తెలుసుకున్న ఎస్పీ జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లో పనిచేసే సిబ్బంది అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పారదర్శకత ఆధారంగా విధులు కేటాయించడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ. విశాఖపట్నం గ్రామీణ మండలం మదరవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందున్న జాతీయ రహదారిపై ఓ లారీ బైక్ ఢీకొన్న ఘటనలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిలో చిన్నారి కూడా ఉంది. ఇంటింటికి తిరిగి కరోనా టీకా వేయడానికి వెళ్లే ప్రభుత్వ సిబ్బందికి కొందరు సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో బుర్రమాన మహిళ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి దాదాపు 3 గంటల పాటు బ్రతిమలాడించుకుంది. పప్పు జారీ చేసా, మానడు బియ్యం వండుతా, తినిపోండి, అంతేగాని నాకు టీకా మాత్రం వద్దంటూ మొండికేసింది. ఇటకేలకు 2 గంటల పాటు శ్రమించి మహిళకు టీకా వేశారు. విశాఖ మండలంలో పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. అనాథలు, వీధి బాలలు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న చిన్నారులను ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. కిడ్నాప్ చేసి పిల్లలను 1 లక్ష రూపాయలకు విక్రయిస్తున్నారు. ముఠాలోని నిందితులను అరకులోయ పోలీసులు అరెస్ట్ చేసి 4 చిన్నారులను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. టీఎస్ఐఏసీ చైర్మన్ గ్యాదర్ బాలమల్ల దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా హైదర్గూడలో నివాసంలో మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, పుట్టినరోజు, పెళ్లి రోజున మొక్కలు నాటాలన్నారు. హైదరాబాద్లోని అత్తాపూర్ బఫర్ జోన్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు నిలబట్ట చేశారు. మోసీ ప్రవాహక ప్రాంత బఫర్ జోన్లో అనుమతులు లేకుండా నిర్మించిన 10 గృహాలను రాజేంద్రనగర్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పూర్తి చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో నిలబట్ట చేశారు. ఈ సందర్భంగా అధికారులకు స్థానిక కార్పొరేటర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు పరువులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామ సమీపంలో కనిపించిన మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. పోలీసులకు ఇన్ఫార్మల్గా వివరించిన వారి పేరుతో ఉన్న లేఖలు వెలుచూడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వరుస తనిఖీలు, కుమ్మింగులు చేపడుతున్నారు. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో భయాందోళన నెలకొన్నాయి. త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ బృందం మృతికి నివాళిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. బిపిన్ రావత్ మరణం బాధాకరమైన అయినా మృతుల కుటుంబాలకు బీజేపీ జిల్లా శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి వెలిపించారు. హైదరాబాద్ గౌలిదొడ్డులోని బసుమతారక నగర వాసులను బీజేపీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరామర్శించారు. 30 ఏళ్లుగా నివసమంటూ కరెంటు, వాటర్ బిల్లు, ఇంటి నెంబర్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కు కలిగి ఉన్నప్పటికీ ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను ధ్వంసం చేశారన్నారు బాధితులు. ఉన్న ఇంటిని కూర్చి రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు.
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ లవర్తో జంపుకోవడం జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ప్రియురాలి పెళ్లికి వచ్చిన ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. గోరఖ్పూర్లో ఓ యువతి పెళ్లి జరుగుతుండగా స్టేజ్ మీదకు వచ్చిన మాజీ ప్రియుడు ఆమె నుదుటికి సింధూరం పెట్టే ప్రయత్నం చేశాడు. పెళ్లి కూతురు నిరాకరించినప్పటికీ అతడు అనుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యానికి గురైన అంతా యువకుడిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ భౌతికాయానికి తమిళనాడు సీఎం స్టాలిన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై నివాళులర్పించారు. విల్లింగ్టన్ మద్రాస్ రెజిమెంటల్ కేంద్రంలో రావత్ సహా 13 మంది భౌతిక గాయాలు ఉంచారు. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది. విల్లింగ్టన్ మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. లైఫ్ సపోర్ట్పై ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు. ట్రిపుల్ ఆర్ ట్రైలర్ విడుదల సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు అమరానంటాయి. కడపలోని అప్సరా థియేటర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు సుధాకర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టప్పు వాయిద్యాలతో డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు. పెద్ద ఎత్తున అభిమానులు ట్రైలర్ చూడడానికి ఎగబడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట రవి కళామందిర్ థియేటర్లో ట్రిపుల్ ఆర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్కు విశేష ఆదరణ రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.